Hello from Bhimas. Let's cook like Bhimas and munch like Bhimas. So ee cheyabol dish pav bhaji. Pav bhaji ok Maharashtrian dish kani whole India lone famous. Whole India enti whole world lo kuda famous anachu. Meeru kuda ee mouth watering and delicious pav bhaji intlo try cheyalanukunte, let's continue the process. First ok pan teesukoni dantlo koncham oil vesi, tarvata 2 tablespoons of butter, తర్వాత అన్నం వెల్లుల్లి వేసి బాగా ఫ్రై చేయాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక దాంట్లో 2 లార్జ్ ఆనియన్ పీసెస్ వేయాలి. ఈ ఆనియన్స్ కూడా పింకిష్ కలర్లో వచ్చేంత వరకునే ఫ్రై చేయాలి, ఎక్కువ మాత్రం ఫ్రై చేయకూడదు. నెక్స్ట్ దాంట్లో క్యారెట్ పీసెస్ వేయాలి. దీంట్లో మీకు ఇష్టమైన ఏ వెజిటేబుల్స్ అన్నా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ దాంట్లో గ్రీన్ చిల్లీస్ వేసి ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయ్యాక దాంట్లో క్యాప్సికమ్ వేయాలి. నెక్స్ట్ దాంట్లో టమాటోస్, తర్వాత గ్రీన్ పీస్. గ్రీన్ పీస్ నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను. తర్వాత పావ్ బాజీ మసాలా 2 టేబుల్ స్పూన్స్, రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ యాజ్ పర్ యువర్ టేస్ట్. ఇవన్నీ మిక్స్ చేసుకుని బాగా ఫ్రై అవనివ్వాలి. తర్వాత కసూరీ మేథి తీసుకుని రబ్ చేసి అప్పుడు వేయాలి. తర్వాత కొంచెం ధనియా పత్తా. నెక్స్ట్ ఇవన్నీ ఫ్రై అయ్యాక దాంట్లో బాయిల్ అండ్ మ్యాష్డ్ పొటాటోస్ వేసాను. ఇక్కడ నేను 2 లార్జ్ పొటాటోస్ తీసుకున్నాను. తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని, సో ఇప్పుడు మనం ఫ్రై చేసిన వెజిటేబుల్స్ అన్నీ మ్యాష్ చేయాలి. తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. యాడ్ చేశాక దీన్ని స్లో ఫ్లేమ్లో పెట్టి బాయిల్ అవనివ్వాలి. స్లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల దీని టేస్ట్ ఇంకా పెరుగుతుంది. తర్వాత దీంట్లో యాడ్ చేసిన లాట్స్ ఆఫ్ బటర్, ఎందుకంటే పావ్ బాజీ అంటేనే లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ బటర్. సో మన గ్రేవీ థిక్గా ఉండాలి. మన బాజీ రెడీ. సో ఇప్పుడు పావుని రెడీ చేద్దాం. సో ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో కొంచెం బటర్ వేసి, బటర్ మెల్ట్ అయ్యాక దాని మీద మన బన్స్ పెట్టి 2 సైడ్స్ ఫ్రై చేయాలి. ఈ బటర్ యూజ్ చేయడం వల్ల ఈ బన్స్ టేస్ట్ ఇంకా పెరుగుతుంది. బన్స్ ఏంటి పావు అనాలి దీన్ని. సో ఇక్కడ మన పావు కూర రెడీ అయిపోయింది. సో మన వేడి వేడి యమ్మీ అండ్ టేస్టీ పావ్ బాజీ రెడీ. సో నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఇవన్నీ ఇంట్లో ట్రై చేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. మన ఈ వేడి వేడి పావ్ బాజీ కూడా స్ట్రీట్లో దొరికే పావ్ బాజీలాగే ఎంతో టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయడం మర్చిపోకండి. మీకు కనుక నా డిషెస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నా డిషెస్ ఇంట్లో ట్రై చేస్తే ఆ పిక్స్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి భీమాస్ కిచెన్కి సెండ్ చేయండి. అండ్ హా, కింద నా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఇలా వీడియో పెట్టి కానీ మీరు అలా చూసేయచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.